తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం ఎస్ పైడిపాల గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదంలో నిరాశులైన వారిని పలు గ్రామాల సర్పంచులు పరామర్శించారు. ఈ సందర్భంగా 50 కేజీల బియ్యాన్ని బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ పరామర్శలో గుమ్మరేగుల సర్పంచ్ రాపర్తి రామకృష్ణ, మల్లంపేట సర్పంచ్ పోలుపర్తి తాతాజీ, ఉప్పంపాలెం సర్పంచ్ యనమల కోటబాబు మీడియాతో మాట్లాడారు. ఈరోజు మన గుమ్మరేగుల సర్పంచ్ గారు ఇలా పైడిపాల్లో 7 గ్రామాలు నష్ట 7 కుటుంబాలు నష్టపోయాయి. 10 కుటుంబాలు ఇళ్ళు మాకు తెలియజేశారు. అలాగే మేము కూడా మన పైడిపాల్లో ఉన్న పక్క గ్రామం మల్లంపేట ఈ రోజు మనం అందరం కలిసి వాళ్ళకి నష్టపోయారు కాబట్టి మనం అందరం వాళ్ళకి న్యాయం చేయాలని మన వంతు ఏదో చేద్దారని రైస్ ఒక 10 కుటుంబాలకి 50 కేజీలు చొప్పున ప్రతి కుటుంబానికి ఆదుకొని మన వంతు మన సాయం చేసి అలాగే ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ తరపునని ఒక ప్రజలు రాజకీయంగా కాకుండా ప్రజా తరపులు అందరూ ప్రజలందరూ కూడా వీళ్ళ కుటుంబానికి న్యాయం చేసి వాళ్ళ కుటుంబాలకి మంచిగా చేస్తారని నేను సెలవు తీసుకుంటున్నాను. మన గుమ్మరేగుల సర్పంచ్ గారు అలాగే ఇలాగా ఎలా చేద్దామంటే బాగా వీళ్ళు కారిపోయి ఉన్నారు. మీ వంతు సహాయం ఏం చేస్తారని చెప్పేసి అన్నారు. ఇదే కాకుండా ముందు మీరు ఎవరన్నా సరే ఏమన్నా కోరితే మట్టుకు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్నాయండి, మన ఇంకా సర్పంచ్లు ఉన్నాయండి, ఎవరన్నా సరే నా ఇంత సహాయం నేను చేస్తానని చెప్పేసి ఈ సభముగా మీ అందరి ముందు నేను తెలియజేయాలనుకుంటాను. సహాయం చేసినందుకు మీ నలుగురు మా సర్పంచ్ తో పాటు మీ నలుగురు ప్రెసిడెంట్లు మాకేదో సహాయం చేశారు. అదే ప్రకారం నలుగురు తరలిపడితే మాకేదో కొద్దిగా నీడ నిలబెట్టిలాగుంటే మీకు ఎప్పుడు మీ రుణం ఎప్పటికీ మార్చుకోలేమండి. ఆ సహకారం చేస్తే మీకు ఎప్పటికీ మర్చిపోయినా మీకు మా ధన్యవాదాలండి. అదండి ఎమ్మెల్యే గారు కూడా మా ఆయన గృహాలు కట్టించి నిలబెడితే సరిపోతుందండి. ఆయన సహకారంతో చేయితే చేస్తాం, లేకపోతే మేము సొంతంగా కట్టుకోవాలంటే మా వల్ల లేదండి. మీరందరూ ఎమ్మెల్యే గారితో పాటు మా నలుగురు సర్పంచులు ఇవాళకు వచ్చి రాయాలి కూడా సహకారం ఇస్తే మాకు సరిపోతుందండి. ఇవాళ పిల్లలతో ఉన్నాం, మాకు నీడలే నిప్పు లేదు, రోడ్డు మీద ఉన్నామండి. అదండి మీ అందరికీ మా ధన్యవాదాలండి సర్పంచ్ గారు.